దీనికి అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధం లేదంటారా? అంటే ఇప్పుడు మరి మంచు విష్ణు విష్ణు కూడా వెళ్ళకపోవడానికి కారణం ఇప్పుడు సార్ మీరు అన్నారు, మీరు జర్నలిస్టులు, మీరంతా జర్నలిస్టులంతా ఒక సంఘం పెట్టుకున్నారు. జర్నలిస్ట్ సంఘానికి ఎన్నో ఓనర్ సంఘానికి సంబంధం ఉంటుందా? ఉండదు. ఉండదు కదా, సింపుల్. మీరు ఎంప్లాయీస్, మీరు వీళ్ళు కూడా మెంబర్లే కదా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈస్ ఎంప్లాయర్స్, ఎంప్లాయీస్. ఓకే, చాంబర్ ఈజ్ ఎంప్లాయర్స్. అవును, మేము పనిచ్చేవాళ్ళు. అవును, పనిచ్చేవాళ్ళ దగ్గరికి పనిచేసేవాళ్ళు, పనిచేసేవాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు. ఆ సంఘానికి ఏం సంబంధం? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంకో రకంగా తీసుకోవచ్చు. వీళ్ళంతా ప్రొడ్యూసర్లు అయిపోయారు ఇప్పుడు. చిరంజీవి గారు ప్రొడ్యూసరు, మహేష్ బాబు గారు ప్రొడ్యూసరు, రాజమౌళి గారు ప్రొడ్యూసరు, కొరటాల శివ గారు కూడా ఇండైరెక్ట్గా ప్రొడ్యూసరు, ప్రభాస్ కూడా ఇండైరెక్ట్గా ప్రొడ్యూసరు, రకరకాలు వీళ్ళంతా ప్రొడ్యూసర్లు అయ్యారు. సో ప్రొడ్యూసర్లుగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ అఫిషియల్గా స్పీకింగ్ ఏంటంటే వీళ్ళంతా ఆర్టిస్టులు, ఎక్కువగా ఆర్టిస్టులు కానీ చలామణి అవుతారు, కానీ ప్రొడ్యూసర్లుగా చలామణి. ప్రొడ్యూసర్లకి ఆ కౌన్సిల్, దానికి వేరే సంఘం ఉంది. నేను అంటే కాంట్రవర్సీ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళని ఎవరు చూస్ చేస్తారు? అసలు సినిమా ఇండస్ట్రీ చేసిందా, ప్రభుత్వం చేసిందా వీళ్ళు వీళ్ళు రండి అని చెప్పి చర్చలకి? ప్రభుత్వం ఏం చేయాలంటే, మీరు ఇందాక అన్నారే ఇండస్ట్రీ రావట్లేదు, ఇండస్ట్రీ రావట్లేదు అని అంటే, ఇండస్ట్రీ అంటే న్యాచురల్గా భరద్వాజ్ ఇండస్ట్రీ కాదు. అంటే ఇండస్ట్రీ అంటే అక్కడ గ్లామర్ ఉండదు సరే. ఒట్టి భరద్వాజ్ అంటే రాజమౌళి గారు, కొరటాల శివ గారు, చిరంజీవి ఉన్నారు. రాజమౌళి గారు, కొరటాల శివ గారు వాళ్ళ ప్రైమ్ ప్రాపర్టీ అండి సినిమా ఇండస్ట్రీ. ప్రైమ్ ప్రాపర్టీ అయితే ఇంకా సార్, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, కొరటాల శివ గారు, రాజమౌళి గారు, అంటే ప్రైమ్ ప్రాపర్టీ. వీళ్ళు ఐదుగురు కలిపితే ఇవాళ ఇండస్ట్రీకి ఉన్న సొమ్ము అంతా అక్కడే ఉంది. నాగార్జున గారు, బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, నాగార్జున గారు కరోనా, నాగార్జున గారు కరోనా వచ్చి ఆయన వెళ్ళలేదు. ఆయన వెళ్ళాల్సింది, అది కూడా హెడ్లైన్స్లో వచ్చింది, నాగార్జున గారు మిస్సింగ్. లేదు, ఆయనకి ఏంటంటే ఆయనకి కరోనా వచ్చి తగ్గింది, ఇంకా తగ్గలే. యాక్చువల్ నిన్న ఇవాళ తగ్గి ఉండాలి, ఇంట్లో కమల్ గారికి కూడా ఏదో వచ్చింది, అందుకని వెళ్ళలేదు ఆయన. లేకపోతే ఆయన వెళ్ళేవారు. వెళ్ళేవారు. ఓకే, ఏంటంటే అవతల ఎవరైతే ఇండస్ట్రీ రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఆర్టిస్టులు ఏమో అనుకుని ఆర్టిస్టులు తీసుకెళ్ళి ఉంటారు. అండ్ అది కాకుండా వీళ్ళకి అవసరం ఉంది, వాళ్ళ సినిమాలు రిలీజ్లు ఉన్నాయి కదా. అంతే, సినిమా రిలీజ్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు తప్ప. అంటే నాలాంటి వాళ్ళ ప్రశ్న ఏంటంటే, సినిమా కష్టాలు అంటే ఒక సినిమా థియేటర్ నుంచి మొదలు పెడితే ఒక సినిమా ప్రొడ్యూసర్ వరకు మధ్యలో ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సమస్యలు. ఆ సినిమాలన్నిటికీ, ఆ సమస్యలన్నిటికీ చిరంజీవి గారు రిప్రజెంటేషన్ అండి. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ సొంత సమస్యలు. అది ఎలా సాధ్యం సార్? అంటే ఆయన మాతో మాట్లాడి వెళ్ళారు. అచ్చా, అంటే దాసరి గారేమో అన్ని డిపార్ట్మెంట్లు టచ్ చేశారు కాబట్టి తనకు ఐడియా ఉంది. ఆయనకి ఐడియా ఉంటుంది, ఈయనకి ఐడియా ఉండదు కాబట్టి ఈయన అందరినీ పిలిచి మాట్లాడారు. ఆయన మాట్లాడి తీసుకెళ్లారంటారు? మాట్లాడారు, మరి ఆయన తీసుకెళ్ళి డెఫినెట్గా ప్రజెంట్ చేస్తారు. మరి అవతల నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ప్రజెంట్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక లిమిటేషన్ ఉంటుంది ఆయనకు కూడా, ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. అవతల ఎదుటి మనిషి చీఫ్ మినిస్టర్, ఎవరు సామాన్య మనిషితో కూర్చోడు ఆయన. అంటే ఈయన చిరంజీవికి ఉన్న స్టేటస్కి ఆయన పెద్ద లెక్క చేయక్కర్లేదు. కానీ ఈయన కొంచెం ఒదిగి మంతిగా ఉండే మనిషి, మర్యాద ఇచ్చే మనిషి. ఆ మర్యాద ఉన్నప్పుడు ముఖ్యమంత్రితో హే కాదు అట్లా కాదు ఇట్లా అని అనే పరిస్థితి ఉండదు కదా. అదే ఏమవుతుందంటే అసోసియేషన్స్ అయితే అసోసియేషన్ శక్తి వేరు. వాళ్ళకి ఎవరినైనా ముఖ్యమంత్రి అయినా ఒకటే, ఇంకోళ్ళు అయినా ఒకటే, వాళ్ళు అవసరమైనప్పుడు మాట్లాడతా, తర్వాత సార్ మీరే దేవుడు అంటారు. కరెక్ట్, ముందు తిట్టేస్తాం. ఇప్పుడు నిన్న చూడండి, ఇవన్నీ ఎన్జిఓలు కూడా అయితే నేను పాటలు పాడారు, నెక్స్ట్ టైం ఆడిపోయారు, అంతే ఉంటుంది. తర్వాత పాలాభిషేకాలు చేస్తారు. మీరే దేవుడు సార్, పాలాభిషేకం న్యాచురల్, అది క్వైట్ న్యాచురల్. తెలంగాణలో చూసాం, ఆంధ్రాలో చూసాం, ఇవన్నీ మామూలే. సో అందుకనే ఈ పెద్ద పట్టించుకోకూడదు. కాబట్టి అది చిరంజీవి గారికి వెళ్ళేటప్పటికి పెద్ద మనిషి కానీ ఏం మాట్లాడలేదు కదా. చూస్తాం అన్నారు అనుకో, గట్టిగా అనలేదు ఆయన ఇప్పుడు. బట్ మాలాంటి వాళ్ళు అంటే అసోసియేషన్ వాళ్ళు వెళ్తే కాదు సార్, మీరు చేసి తీరాలి సార్ అని ఒక మాట అనగలం. పెద్ద మనుషులు ఎవరైనా వెళ్తే ఆ మాట అనలేదు. అలాంటి సందర్భం రాదు. వాళ్ళు వచ్చినాక ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు అంటామంటే అప్పుడు ఈయన చూడండి సార్ ప్లీజ్ సార్ అని మాట అంటారు. ఈయన చూడండి చూడండి, లేకపోతే మీరు అంటే చేయరు అనలేదు కదా.